ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన మద్యం దుకాణాలలో అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ మద్యం షాపుల యాజమానులు మాయాజాలం సృష్టిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గతంలో 66 మద్యం షాపులు ఉండగా ఇప్పుడు ప్రభుత్వం ఆయా మండల పరిధిలోని జనాభా ప్రాతిపదికన అదనంగా 24 షాపులు పెంచి మొత్తం 90 మద్యం షాపులకు అనుమతులు ఇచ్చింది. నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాల లైసెన్స్ దక్కించుకున్న యాజమానులు ఒక లైసెన్స్ పొందినవారు రెండవ లైసెన్స్ పొందిన వారితో కుమ్మక్కై ఒక షాపులో రిటైల్ అమ్మకాలు ఇంకో షాపులో బెల్ట్ షాపులకు విక్రయాలు చేయడం కోసం రెండు కౌంటర్లు పెట్టుకొని అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు. హోల్సేల్లో ఒక క్వార్టర్కు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచి అమ్ముతూ గ్రామాలలో మద్యం దుకాణాలు నిర్వహించే వారిని ప్రోత్సహిస్తున్నారు. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న బెల్ట్ షాపు యజమానులు మందుబాబులతో 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అదనంగా విక్రయిస్తూ సామాన్యులను నిలువున దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు చర్యలు తీసుకుని జిల్లాలో జరుగుతున్న మద్య మాయాజాలం అరికట్టాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.